వారి మీద ఉన్నటువంటి ఒక చిన్న చూపును కానివ్వండి, లేకుంటే క్రెడిబిలిటీ లేకపోవటాన్ని కానివ్వండి, కప్పిపుచ్చుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం తప్పితే ఇది వేరే కాదు. దీనికి నేను ఒకటే చెప్పినాం, మీరు రాష్ట్రంలో అంటే ఏట్ల రాయి తీయలేనైనా కుట్ల రాయి తీయలేనైనా ఏట్ల రాయి తీసినట్లు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి నినాదంతో వచ్చినట్టు మేము ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అంశాలలో కనీసం 10% అయినా కానీ పూర్తి స్థాయిలో చేసిందని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఆయన జాతీయ రాజకీయాలు కానివ్వండి లేకుంటే అంతర్జాతీయ రాజకీయాల్లో కానివ్వండి మాకు అభ్యంతరం లేదు. అంటే ఇక్కడనే మీరు ఏం చేయలేకపోయినారు, ఏమి చేయలేకుండానే రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పులు ఊపిలోకి దించారు, అమరవీరులని అగౌరవపరిచారు, నిరుద్యోగులను ఇవాళ రోడ్ల మీద వదిలినారు, విద్యార్థులకి స్కాలర్షిప్లు కానివ్వండి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం చేస్తూ 5 లక్షల కోట్ల అప్పుకు చేసి ఇంకా కూడా సమర్థించుకున్నట్టుంటే మీరు జాతీయ రాజకీయాల్లో పోతే మిమ్మల్ని విశ్వసించేదెవరు, మిమ్మల్ని నమ్మేదెవరు అని చెప్పేసి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నా. ఈ పనికి మాలిన వ్యవహారాలు చేయకుండా రైతులు చస్తున్నారు, ఒడ్ల కళ్ళాల దగ్గర చచ్చిపోతున్నారు, రైస్ మిల్లర్ల మోసాలకు గురవుతున్నారు, ఉద్యోగులకి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. అదే విధంగా ఈ రోజు లేటెస్ట్ అంశం చూసుకుంటే 13వ తారీఖు స్కూల్స్ రీఓపెనింగ్ అంటే కూల కొట్టినటువంటి కట్టడాలని మళ్ళీ డబ్బులు లేకుండా అట్లనే వదిలేస్తే పిల్లలు ఎక్కడ కూర్చొని చదువుకుంటారు? ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టండి. కానీ మీరు ఏమి చేయకుండానే పోయి నేను జాతీయ రాజకీయాలు అధ్యస్తా ఇది చేస్తానంటే ఎవరు నమ్ముతారు? మేము ఒక కంపెనీ లెక్క అనుకుంటారు తప్పితే వేరేది కాదు.